హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో గర్భవతులకు నార్మల్ డెలివరీ అవ్వడానికి సర్వికల్ లెంత్ ఎంత ఉండాలి ఎంత ఉంటే నార్మల్ డెలివరీ అవుతుంది సర్వికల్ లెంత్ ఒకవేళ తక్కువ ఉంటే ఏమవుతుంది అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అసలు సర్విక్స్ అంటే ఏమిటి సర్విక్స్ అంటే గర్భాశయం యొక్క ముఖద్వారం అంటే గర్భాశయం నుండి వజైనాకు మధ్యలో ఉండేదాన్ని సర్విక్స్ లెంత్ అంటారు అయితే ఈ సర్విక్స్ లెంత్ను ఎప్పుడు లెక్కిస్తారు అంటే ఈ సర్వీక్స్ లెంత్ పదహారు నుంచి ఇరవై నాలుగు అంటే సిక్స్టీన్ టు ట్వంటీ ఫోర్ వీక్స్ మధ్య లెక్కిస్తారండి అసలు సర్విక్స్ లెంత్ ఎంత ఉంటే నార్మల్ డెలివరీ అవుతుంది అక్క అని చాలామంది ఎక్కువగా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అయితే ఇరవై నాలుగు వారాల్లో సర్వికల్ లెంత్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ సెంటీమీటర్స్ పొడవు వరకు ఉండాలి టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కంటే సర్వికల్ లెంత్ అనేది తక్కువగా ఉంటే దాన్ని షార్ట్ సర్విక్స్ అయితే అంటారండి షార్ట్ సర్విక్స్ ఉన్నది అంటే మాత్రం చాలా ప్రమాదం సాట్ సర్విక్స్ ఉన్నది అంటే బెడ్రెస్ట్ లాంటివి ఎక్కువగా డాక్టర్ సజెస్ట్ చేస్తారు అంతేకాకుండా సర్విక్స్కు స్టిచ్చెస్ కూడా వేస్తారండి అలాగే ఈ యొక్క సర్వికల్ లెంత్ ఎప్పుడు తగ్గుతుంది అంటే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వారాల మధ్య సర్వికల్ లెంత్ అయితే తగ్గుతూ వస్తుంది అలాగే ఇరవై ఎనిమిది వారాలకు సర్వికల్ లెంత్ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ సెంటీమీటర్స్ అయితే ఉంటుంది అలాగే ముప్పై రెండు వారాలకండి అంటే థర్టీ టూ వీక్స్కి త్రీ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు ఈ సర్వికల్ లెంగ్త్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి నార్మల్ రేంజ్ అనేది చెప్పవచ్చు ఈ విధంగా ఉంది అంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే షార్ట్ సర్వీక్స్ ఉన్నది అంటే నార్మల్ డెలివరీ అయితే అవ్వడం చాలా కష్టమండి చెప్పాను కదా డాక్టర్స్ ఎక్కువగా బెడ్రెస్ట్ లాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటారు అలాగే సర్వీక్స్కి స్టిచ్చెస్ లాంటివి కూడా వేస్తారు అప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే సి సెక్షన్ కానీ ఎలక్ట్రికల్ సి సెక్షన్ కానీ ఆపరేషన్ ఉంటుంది కదా చేయడం అయితే జరుగుతుంది షార్ట్ సర్విక్స్ ఉన్న వాళ్ళకి అయితే మాత్రం నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు షార్ట్ సర్విక్స్ అంటే ఏంటి అంటే చెప్పాను కదా టూ పాయింట్ ఫైవ్ కంటే సర్వికల్ లెంగ్త్ అనేది తక్కువగా ఉన్నది అంటే వాళ్ళకు మాత్రం షార్ట్ సర్విక్ సర్విక్స్ అని అయితే అంటారు ఇటువంటి వాళ్ళకి నార్మల్ డెలివరీ అయితే చేయరు నార్మల్ డెలివరీ అయితే అవ్వదండి ఇది చాలా ప్రమాదం ప్రమాదమైన ఏమీ కాదు అంటే డాక్టర్స్ కూడా దీనికంటూ ఒక మెడిసిన్ అంటూ ఉంది కదా మెడిసిన్స్ ఉంటాయి మీ యొక్క డాక్టర్ని కన్సల్ట్ అయితే సరిపోతుంది